స్పందన లో ఫిర్యాదు చేసినా స్పందించరా అంటూ నిలదీస్తున్నారు అక్కడ రైతులు. పచ్చటి పంట పొలాలు నాశనం అవడమే కాకుండా భూగర్భ జలాలు కలుషితమై గ్రామంలో పశువులకు సైతం త్రాగేందుకు గుక్కిడి చుక్క నీరు కరువైందంటూ ఆవేదన చెందుతున్నారు. కాట్రేనికోన మండలం కందికుప్ప పంచాయతీ పరిధిలోని గాజింగితిప్ప గ్రామంలో అక్రమ ఆక్వా చెరువులు జోరుగా తవ్వుతున్నారు. పక్కన పచ్చటి పంట పొలాలు ఉండగా తమ పంట పొలాలు ఈ అక్రమ చెరువుల వల్ల నాశనం అవుతున్నాయంటూ కొందరు రైతులు అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద స్పందనలో ఫిర్యాదు చేశారు. అయినా తమ సమస్య పరిష్కారం కాలేదు, అక్రమ చెరువుల త్రవ్వకాలు ఆగలేదంటూ మీడియా ముందు మొరపెట్టుకున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప దీనిపై చర్యలు తీసుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా 30 ఎకరాల పంట భూమిని అక్రమ ఆక్వా చెరువులుగా మార్చేందుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే 10 ఎకరాల పంట భూమిని చెరువులుగా మార్చేశారని రైతులు అంటున్నారు. అడ్డుకుంటే తమను బండబూతులు తింటూ దౌర్జన్యం చేసి దాడులకు దిగుతున్నారని, దీనివల్ల గ్రామంలో కలహాలు కొట్లాటలు చెలరేగే అవకాశం ఉందని స్థానిక రైతు వాపోయాడు. దయచేసి అక్రమ చెరువుల త్రవ్వకాలను అధికారులు నిలుపుదల చేయాలని గ్రామంలోని రైతులు గ్రామస్తులు మీడియా ముఖంగా వేడుకుంటున్నారు. వరకు ఆల్రెడీ మేము ఆగస్టు నెల నుంచి పోరాడుతున్నామండి. ఇంతవరకు ఎటువంటి న్యాయం చేయలేదు గవర్నమెంట్. ఎటువంటి న్యాయం చేయకపోతే రైతులందరికీ ఈ మంత్ ఆగి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు మా గవర్నమెంట్ నాయకుడు న్యాయం చేయకపోతే ఇదే పరిస్థితి అందరికీ వస్తుందండి. రైతులు మా పక్కన 10 ఎకరాల రైతులు అండి. పోనీ 10 ఎకరాలు 5 ఎకరాలు రైతులు కాదండి, అందరూ 10 సెంట్లు 20 సెంట్లు 30 సెంట్లు రైతులు అండి, చిన్న చిన్న కారు రైతులు అండి. వీళ్ళందరూ కూడా మీరు న్యాయం చేయకపోతే ఈ మంత్ సచ్చిపోతామండి మొత్తం మేము అందరం.